హాయ్ వండర్ లేడీస్, నా పేరు ధన్య అన్నకుమారి. నేను నేరేడు చెల్లి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను ఈరోజు భవాని గారు పెట్టే కొత్త కంటెస్ట్కి. దీపాల కాంతులతో దీపావళి మనం ఈరోజు గాజు దీపం వీడియో కాంటెస్ట్ని చేస్తున్నాం. ఏం చేయాలంటే ఒక గాజు బౌల్ తీసుకోవాలి, దాంట్లో 80% వరకు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్నాక మనము ఇలా చింపిల్ కానీ కొంచెం కానీ వెరైటీగా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు జర్ద సీరిస్తున్నాను, ఇందులో ఇంకా కొన్ని చెంపి అలా వేస్తే మెరుస్తూ బాగుంటాయి. ఇప్పుడు ఇందులో ఒక కలర్ తీసుకోవాలి, వాటర్లో ఒక కలర్ వేస్తే బ్లాక్ కలర్ మాత్రం. ఇలా ఇలాంటి పేపర్ తీసుకొని దీనికి సరిపోను 4 మసాలు మర్చి దాని చుట్టుపక్కల చూసి ఇలా దాంట్లో సరిపోయే విధంగా మనం పేపర్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపు చిన్నగా కట్ చేయాలి. ఇలా వస్తుంది. దీంట్లో మనం ఈ ఒత్తులు ఉంటాయి కదా ముందపొత్తులు, వాటిని ఇలా ఈ సాయంతో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ స్ప్రే మంచిగా ఒక వాసన రావడానికి స్ప్రే కానీ ఎసెన్షియల్ ఆయిల్ కానీ వాడాలి. నేను ఈ స్ప్రే వాడుతున్నాను. తర్వాత ఆయిల్ 3-4 టేబుల్ స్పూన్లు ఇలా పైన తిరిగేటట్టుగా ఒక లేయర్ ఫామ్ అయ్యేటట్టుగా పోయాలి. పోసాక ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని కొంచెం ఆయిల్తో ఇప్పుడు ఇలా దీంట్లో పెట్టాలి. దీపాన్ని మనం వెలిగించుకుందాం. ఈ దీపం 3-4 అవర్స్ మంచిగా ఒక సెంటు వాసన వస్తూ పరిమళాలు వేద చల్లుకుంటూ వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఇందులో నేను ఇలా దాంట్లో ఒక చైన్ వేస్తున్నాను, ఒక దాంట్లో బ్రష్ వేస్తున్నాను. బ్రష్ వేసి కొన్ని చింపిలు వేస్తున్నాను, ఒక దాంట్లో ఫ్లవర్స్ వేస్తున్నాను, దాంట్లో అడిగిన కుండస్ వేస్తున్నాను, రెడ్ కలర్ కుండస్, ఒక దాంట్లో ఫ్లవర్స్ వేస్తున్నాను, ఒక దాంట్లో అద్దాలు, ఒక దాంట్లో పుణ్యం అలా వేసాం కదండి, ఒక దాంట్లో బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాము. ఇంకో దాంట్లో ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నాము. ఇంకో దాంట్లో గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాము. దాంట్లో కుంకుమ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ సువాసన వచ్చేస్తుందండి. ఆయిల్ వేస్తే ఎక్కువగా కొంచెం ఆ ఆయిల్ పీల్చుకొని అవి ఒకసారి నేను ఇది వేస్తున్నాను. బాగున్నాయి దీపాలు. మీరు కూడా ఈ దీపావళికి అమ్మవారికి కానీ ఇంట్లో కానీ మంచి పర్ఫ్యూమ్ వాసన బాగా వస్తుంది, అందరూ ఈ దీపాలు వెలిగిస్తారని మీ అరుణ కుమారి.